ఈ నెల 28న జరిగే కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సోడదాసి మార్టిన్ లూథర్ అన్నారు. అనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నల్ల చిన్నారావు అధ్యక్షతన జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన శాంతి భద్రతల పరిరక్షణ జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీ కిరణ్, ముల్ల యాదవ్, నందికొల్ల రాంబాబు, కొండ సురేంద్ర, దాసరి శ్రీను, గార తాతారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జే కాంగ్రెస్, జే కాంగ్రెస్, జే కాంగ్రెస్. ఈరోజు రాజమండ్రి పార్లమెంట్ నియోజక స్థాయి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అనపర్తి నియోజకవర్గం సంబంధించి నాలుగు మండలాల్లో కూడా నాలుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మరి అన్ని స్థానాలు కూడా పోటీ చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి నాలుగు మండలాల్లో కూడా అన్ని స్థానాల్లో జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ స్థానాలు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా మరి మండలాధ్యక్షులు నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశానికి చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నెల 28వ తారీఖున మరి కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటానికి, ఘనంగా జరుపుకోవడానికి అన్ని వర్గాల్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. 28వ తారీఖున ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి మండలాధ్యక్షులు అందరూ కూడా కలిపి చేస్తారని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట్రంలో చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మరి దళితులకి రక్షణ లేకుండా పోయే పరిస్థితి. ఎందుకోసమంటే మరి సీతారాం మండలంలో ఒక ఇసుక మాఫియాని ఎదిరించినందుకు ఆ కుర్రను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోమండనం చేశారు. రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికి కూడా మరి దాని మీద ఇంతవరకు కూడా తగిన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మరి కోరుకొండ మండలంలో ఒక అమ్మాయిని 10 మంది రేప్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చేసి అమ్మాయికి న్యాయం చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా డబ్బుతో కొనేసి అంటున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవట్లేదు. మరి దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. మరి దళితులకి, దళిత మహిళలకు రక్షణ ఏదని చెప్పేసి కూడా అడుగుతున్నాం. నిన్న అనంతపురంలో ఒక దళిత మహిళ స్నేహలతపై జరిగినటువంటి కార్యక్రమాలు చూశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం ఎవరైతే ఇచ్చారో వారికి తక్షణం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి రాబోయే స్థానిక సంస్థల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నల్లా చిన్నారావు గారు, అదేవిధంగా బుల్రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ సేవదల్ కిసాన్ విభాగం అధ్యక్షుడు జక్కంపూడి సత్యబాబు గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముల్లా మాధవ్ గారు, రాష్ట్ర విభజన కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వంశీ గారు, అదేవిధంగా అనపర్తిలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని మా పార్టీని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.